हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेन मे सुवर्ण। ఈ రోజు రెసిపీ వచ్చేసి మిగిలిన ఇడ్లీలు ఉంటాయి కదా, వాటితో స్నాక్ చేస్తున్నానండి నేను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చేసి చూపిస్తాను, చూడండి. ఇక్కడ 5 ఇడ్లీలు మిగిలినాయండి. ఈవినింగ్ టైం వచ్చేసి 5 ఇడ్లీలు మిగిలినాయి. ఇవి వచ్చేసి నేను ఒక చాక్ తీసుకొని కట్ చేస్తున్నానండి. ఇలాగా ఇలా కట్ చేస్తున్నాను. అలాగే అన్నీ కట్ చేసుకోవాలండి. అన్ని ఇడ్లీలు ఇలాగనే కట్ చేసుకోవాలి. అన్ని ఇడ్లీలు ఇలాగనే పొడవుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా మందంగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కదా, అప్పుడు విరిగిపోతాయి. ఇప్పుడైతే అన్నీ ఇలానే కట్ చేసి చూపిస్తాను, చూడండి. చూడండి, ఇక్కడ అన్ని ఇడ్లీలు ఇలాగనే కట్ చేసి పెట్టాను. చూడండి, ఈ సైజ్ తీసుకోవాలి. అన్నీ ఇలాగ తీసుకోవాలి. అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాము. ఇది కడాయి అనేది హీట్ అవ్వాలండి. హీట్ అయినాక ఆయిల్ వేసేసుకుందాం ఇందులో. చూడండి, కడాయి అయితే హీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసేస్తున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేస్తున్నాను. ఈ ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇడ్లీలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటినీ ఇందులో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇవి వచ్చేసి ఇడ్లీలు వచ్చేసి పొడిగా తయారవుతాయి. అలా కాకుండా ఇలాగనే ఉంటే టేస్ట్ బాగుంటుంది. పొడిగా కానివ్వకుండా ఒక్కొక్కటి ఫ్రై చేసుకోండి నీట్గా. మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటాయి కదా, ఈవినింగ్ స్నాక్కి ఇలా చేసి ఇవ్వండి. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా తినొచ్చు అండి. ఇది చాలా బాగుంటుంది. కాకపోతే కొద్దిగా ఉప్పు కారం ఎక్కువ వేసుకోండి పెద్దలైతే. నేనైతే పిల్లలకి చేస్తున్నాను కాబట్టి కొద్దిగా తక్కువగా వేస్తాను. ఇక్కడ వచ్చేసి ఫ్రై అయిపోయినాయి కదా, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేస్తున్నానండి. మీ పిల్లలు ఎక్కువగా కారం తినే వాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. నేనైతే కొద్దిగా యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసింటాం కదా, కొద్దిగా సాల్ట్ వేయండి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి సాంబార్ మసాలా ఉంటుంది కదా, ఎంటీఆర్ సాంబార్ మసాలా వేస్తున్నాను. కొద్దిగా వేస్తున్నానండి ఆ పౌడర్ కూడా. మీరు కావాలంటే గరం మసాలా కూడా తీసుకోవచ్చు, కాకపోతే సాంబార్ మసాలా అయితే టేస్ట్ చాలా బాగుంటుందని సాంబార్ మసాలానే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాగీ మసాలా ఉంటుంది కదా, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదా మ్యాగీ మసాలా. ఆ మసాలా కూడా వేసేయండి, ఇంకా బాగా తింటారు పిల్లలు. ఈ మ్యాగీ మసాలా 1/2 ప్యాకెట్ వేసేస్తున్నానండి నేను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి 1/2 ప్యాకెట్ వేసాను. ఇలా వేసేసినాక కలిపేసుకోవాలండి. అంతటా పట్టేటట్లు, మసాలా అంతటా పట్టేటట్లు కలిపేసుకోవాలి. ఇలాగా మొత్తం కలిపేసుకోవాలండి. స్నాక్ అనేది రెడీ అయిపోయింది కదా, చూడండి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో. నచ్చినట్లయితే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ అది క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. వీడియో ముందు మీకే నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుంది. ముందు లైక్ కూడా ఇవ్వండి. ఓకే, బాయ్. మరో మంచి వీడియోతో మరీ కలుస్తాను.